వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయేవి హాట్ చిక్కోడీలు, అలాగే గుల్లగా వస్తాయండి, బాగా గుల్లగా వస్తాయి. అలాగే చూడండి, టూ టైప్స్లో చేసాము. ఒకటేమో రౌండ్ షేప్లో చేసాము, ఒకటేమో పుల్లల షేప్లో చేసాము. చాలా చాలా బాగుంటాయి, ఎంతో గుల్లగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సరైన మోతాదులో కరెక్ట్గా సాల్ట్, కారం అన్నీ బాగా కలుపుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. ఇవి స్నాక్స్ కింద, అలాగే టైం పాస్ చేసుకునేటప్పుడు, ఎక్కడికైనా టూర్లు వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసుకొని వెళ్తే బాగా టైం పాస్ అవుతుంది. ఇలాంటి స్నాక్స్ తయారు చేసుకోవాలి అంటే మనకి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతాము. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. కొద్దిగా కారంగా తినేవాళ్ళు కొద్దిగా కారం వేసి చేసుకోవచ్చు. అయితే ఈ చేసే ప్రాసెస్లో ముందుగా అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకులు మనం ఇంట్లో ఏనండి, చేలో పండిన ధాన్యంతో సొంతగా తయారు చేసినవి. అయితే ఈ అటుకులు 2 కప్పులతో అటుకులు తీసుకున్నాము. ఈ అటుకుల్ని వాటర్ పోసి శుభ్రంగా 2 టైమ్స్ అయినా కడగాలి. కడిగితే దాంట్లో ఉన్న పొట్టు అలాంటిదంతా పోతుంది. మనం చాలా శుభ్రంగా కడుక్కున్న ఈ అటుకులకి బాగా నీళ్ళన్నీ ఎక్కువ పోసుకొని వంపేసుకొని కడిగేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ అటుకుల్ని మనం అలాగా 15 నిమిషాల పాటు ఉంచేయాలి. అలా పెట్టేసి మనం ఉంచేస్తే దాంట్లో కొద్దిగా వాటర్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ అటుకులు. అలా పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకుంటాము. ఈ పాన్లో కొద్దిగా మరి మనం ఏం తీసుకున్నాము, శనగపిండి. ఈ శనగపిండి కూడా అక్కడ 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1.5 కప్పు శనగపిండిని 1.5 కప్పు శనగపిండిని తీసుకొని 2 మినిట్స్ కంటే ఎక్కువగా వేడి చేయకుండా సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఆ శనగపిండికి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించండి. అంతే, 2 మినిట్స్ సరిపోతుంది. కరెక్ట్గా వేయించిన ఈ శనగపిండిని మొత్తం కూడా పక్కన పెట్టుకోండి. అయితే ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు, మంచి మంచి వీడియోలు కావాలి, ఇలాంటి వీడియోలు మేము చేసిన వీడియోలు మీకు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తాయి. అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలండి, చాలా చిన్న చిన్నవి జింజర్. ఈ అల్లం ముక్కలు ఖచ్చితంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చేసుకునే ఈ రెసిపీస్లోకి అవి బాగా కలిసిపోయి మెల్ట్ అయిపోయేలా ఉండాలి కాబట్టి ముందుగా అల్లం ముక్కల్ని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ అండి, పచ్చిమిరపకాయలు, వీటిని కూడా చిన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత మనకి అలా కలపండి. అలా కలిపితే మొత్తం అంతా ఫ్రై అవుతే మనకు కొద్దిగా ఆయిల్ తక్కువ వచ్చింది, అందుకని మధ్యలో 1-2-3 స్పూన్లు మళ్ళీ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అంతా కూడా నేను తక్కువ పోసుకున్నాను, మీరు ఎక్కువ పోసుకోండి. అందుకని లాస్ట్లో చివరిగా ఇంగువ అండి, ఈ ఇంగువుని కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి మీ మోతాదును బట్టి. ఒకవేళ మేము ఎవరు తినమనుకుంటే స్కిప్ చేయొచ్చు, అది నో ప్రాబ్లం. ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా ఈ మిశ్రమాన్ని బాగా 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వేపండి, కలర్ మారేంత వరకు. అలా మారిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని 15 నిమిషాలు అయిన ఈ అటుకుల్లో మనం ఈ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, తర్వాత మనం ఇంగువ వేసిన మిశ్రమాన్ని దీంట్లోకి చేసుకోండి. చూడండి, అటుకు ఇలా అంటే మనకి అన్నంలాగా మెత్తగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఒకసారి పలచగా కలుపుకొని మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా అందులోకి ట్రాన్స్ఫర్ చేయండి ఆయిల్తో పాటు.
అలా కొద్దిగా చల్లారిన తర్వాత, మరీ వేడిగా కాదు మరీ చల్లారిపోయిన తర్వాత, కొద్దిగా వేడి అయినా పర్వాలేదు అలా ఉన్నప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి అయితే ఏదైతే ఉంటుందో ఆ శనగపిండిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే శనగపిండిని కూడా మనం 1.5 కప్పుని వేయించుకున్నాం కదా, ఈ శనగపిండిని కూడా దాంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీరని కూడా మనం ఇప్పుడే యాక్టివేట్ చేసేసుకొని దాంట్లో వేసేయండి. శుభ్రంగా కొత్తిమీరని వేసి ఉప్పు వేయండి, అలాగే మీకు తగినంత ఉప్పు వేసుకోండి, అలాగే కొద్దిగా కారం కూడా వేయండి. ఉప్పు కారం కూడా వేయండి, అవసరమైతే పసుపు కూడా వేసుకోండి. పసుపు మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, అయితే కొద్ది గరం మసాలా వేయండి. కొద్ది గరం మసాలా వేస్తే కొద్ది మనకు టేస్ట్ పెరుగుతుంది చూడండి. అలాగా పలచగా పసుపు ఉప్పు అంతా కారం ఉప్పు మసాలా ఇవన్నీ కలిసేలాగా ఆ యొక్క మిశ్రమాన్ని చూడండి ఎలాగా మనం కలిపేమో అలా చేసుకున్న దాంట్లో కొద్దిగా పైన మన చేతికి అంటుకోకుండా నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిని మన చేతిలో వేసుకోవడం వల్ల మనకి అంటుకోకుండా ఒక ముద్దలా తయారవుతుంది. చపాతీ పిండిలా చేసుకోండి, ఇదంతా కూడా చపాతీ పిండిలాగా అయిపోతుంది. 1 నిమిషం అలా మనం నొక్కి చేస్తే చపాతీ పిండిలా తయారవుతుంది ముద్దలాగా. దీన్ని మనం పక్కన పెట్టుకొని 1-3 నిమిషాలు ఉంచుకోండి. అంటే హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసుకొని మళ్ళీ మనం చెగోడీలు లేకపోతే ఇంకా పుల్లల్లాగా ఉన్నాయి కదా అలాంటివి తయారు చేయడం కోసం మనం వచ్చేస్తాము. ఈ లోపది కొద్దిగా కొద్దిసేపు పక్కన పెట్టండి, 1-2 మినిట్స్ మనం శుభ్రంగా చూడండి. అలా ముద్ద ముద్దగా అయ్యి ఒకసారి నొక్కి చూస్తే మనకి మెత్త కనిపించాలి అలా అండి. అలా అయితే మనకి అది కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే. దీన్ని పక్కనెట్టి మనం ఈ లోపు మొత్తం అంతా కూడా శుభ్రంగా చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని మనం చెకోడీలు తర్వాత పుల్ల టైప్లో ఉండే వాటిని తయారు చేసుకోవడం కోసం మనం వచ్చేస్తామండి. చూడండి మనం 2 టైపులు చేస్తున్నాం. ఒకటి అలా నొక్కి కొంచెం పల్చగా చేయాలండి, మరీ లావుగా కాదు, అలాగని మరీ పల్చగా కాదు, అలా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పొడుగ్గా చేసుకొని చాకుతోనైనా కట్ చేసి ఎక్కువ చేసేసుకోవచ్చు. ఇలా అయితే కొద్దిగా టైం పడుతుంది. అదే చూడండి మనం చేసిన విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలా చేసుకోవచ్చు. ఇలా అయితే టైం పడుతుంది కాబట్టి మనం ఏంటంటే పొడుగుగా చెకోడీలు చేసుకున్నట్టు ఈ విధంగా చేసుకుంటాం. ఇంకోటి సెకండ్ ఆప్షన్ ఏంటంటే చెకోడీ అండి, చూపిస్తున్నాను చూడండి. అలా చెకోడీలు కూడా రౌండ్ చేసుకొని మనం ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇలాగ అన్నిటినీ మనం 2 విధాలుగా మనకి ఇవైతే ఇవి అవైతే అవి రెండు కావాలంటే విసగం అవిసగం చేసుకొని చెకోడీలన్నిటినీ కూడా మనం ఒక దగ్గర చేసి పెట్టుకున్న తర్వాత మనం చూడండి ఈ చెకోడీలన్నిటినీ ఒక్కొక్కటిగా కొంచెం జాగ్రత్తగా చేసి ఒక్కసారి అంటించేస్తే ఇంకా మళ్ళీ ఊడవండి ఇవి. అలాగే చెకోడీలన్నిటినీ కూడా అలాగే మనం ఆ పుల్లల లాంటివి కూడా మొత్తం పొడుగ్గా చేసుకొని కత్తితో కట్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని చేసేసుకోవాలి. అయితే చూడండి ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేస్తాము మనం స్టవ్ పైన. హీట్ని పక్కన పెట్టుకుంటాము. ఒక్కొక్కటిగా వేయచ్చు లేకపోతే 4-5గా వేయచ్చు, ఏం నష్టం లేదు. కానీ కొంచెం డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయండి. కొంచెం లోతుగా ఉన్న పెన్ను తీసుకొని దాంట్లో ముందుగా మనకి శాంపిల్ కోసం వచ్చిందా లేదనడం కోసం, ఆయిల్ హీట్ అయిందని కోసం ఒకటి వేసుకున్నాము. అది పైకి వచ్చింది అంటే ఆయిల్ హీట్ అయినట్టే లెక్క. అయితే మనం ఇక చెకోడీలు వేసే ప్రాసెస్ చేస్తామండి. ఇక చెకోడీలు వేసేస్తున్నాము, చూపిస్తున్నాం చూడండి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దించేయండి, ఏం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి. అలా చెకోడీలన్నిటినీ కూడా మనం మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని మనం నెక్స్ట్ పిల్లలకి స్నాక్స్ కింద పెట్టేయచ్చు, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగుంటాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి, ఎంత అది ఆ బుడగలు ఎంత ఉండేంత వరకు కూడా అవి క్రిస్పీగా టక్కమని సౌండ్ వచ్చేలా రావాలంటే ఆ బుడగలు అంతా పోయే వరకు ఉండాలి. లేదు మెత్తగా ఉన్నప్పుడే తినాలనుకుంటే పెద్దవాళ్ళకైతే మనం కొద్దిగా కలర్ అయినప్పుడు చూడండి అంటే వేగిపోతే సరిపోతుంది అన్న టైప్లో కొద్దిగా ఇలాంటప్పుడే అలాంటప్పుడు కూడా తీసేసుకోవచ్చు చూడండి. అలా కూడా తీసేసుకోవచ్చు మెత్త మెత్తగా ఉంటే మెత్తని చెకోడీలాగా. లేదు క్రిస్పీగా హాట్గా కావాలి, కొద్దిగా టక్మన్ సౌండ్ రావాలి, కొరుకుతుంది, తింటా ఉంటే తినే అనుభూతి కావాలనుకునే వాళ్ళు మరి 1-5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా వేపేసుకుంటే మనకి ఎంతో హాట్గా ఉండే మరి అటుకుల చెకోడీలు తయారైపోయినాయి. ఈ అటుకుల చెకోడీలు మరి ఎప్పుడైనా మీరు వీలైనప్పుడు మీరు వీలుని బట్టి ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఖచ్చితంగా చేస్తే
నాకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మనం చేసిన రెసిపీని వేరే వాళ్ళు చేశారు అనే ఆలోచనతో హ్యాపీగా ఫీల్ అవుతాము. మరొక్కసారి మరి సబ్స్క్రైబర్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మనకి సెకండ్ రెసిపీలో అదే దాంట్లో వేరే టైప్ చేసుకున్నాం కదా, చెక్కల టైప్లో అంటే పుల్లల టైప్లో, వాటిని కూడా నెమ్మదిగా కొద్ది జాయిగా కేర్ఫుల్గా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దించండి. అలా దించేస్తే మనకి నో ప్రాబ్లం, ఇవన్నీ కూడా బాగా వేగుతాయి. వీటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవడమే అంతే. వీటన్నిటినీ కూడా మనం ఖాళీ టైంలో మరి హాలిడేస్ టైంలో చేసేసుకుంటే పిల్లలకి మనకి ఎప్పుడు కావాలన్నా స్నాక్స్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసేసుకొని హాయిగా మనం పెట్టవచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో. మనం బయట కొనే స్నాక్స్ అంటే కొద్ది కొద్దిగా మసాలాలు, తర్వాత ఇంకా ఇవే వేరే కెమికల్స్ అవన్నీ కలుపుతూ ఉంటారు నిల్వ ఉండడం కోసం. మన ఇంట్లో చేసుకునే వాటికైతే ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా సింపుల్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. చూడండి ఎంతో అందంగా ఉండే కరకరలాడే కరకజ్జల్లాగా, అంటే చెక్కలు టైప్లో, అలాగే చెక్కోడీలు టైప్లో కూడా మీకు ఎన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. మీరు వీలైతే ఒకవేళ అలా కాదు అనుకుంటే అప్పుడల్లా కూడా చేసుకోవచ్చు. మీకు మీ షేప్ మీకు ఎలాంటి నచ్చిన షేప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయంటే తినేటప్పుడు కూడా అంతే ఇష్టంగా తింటారు పిల్లలు. వీటన్నిటిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే హాయిగా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే మరి చెకోడీలు పుల్లలు తయారైపోయినాయి. వీటిని మనం సర్వ్ చేసుకొని తినే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.